ఏ సంవత్సరంలో అయినా ప్రత్యేకవాద అమలు చేస్తారని విభజన హామీల్ని కనీసం ఏదైనా ఒక విశాఖ రైల్వే జోన్ కాని పోలవరం నిధులు కాని అమరావతి నిధులు కాని ఏదైనా మంజూరు చేస్తారేమని ఇప్పటివరకు రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ అమలు చేయి పోరాని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఈ క్రమంలో 2019 వచ్చేసింది ఇదే పార్లమెంట్ చివరి సమావేశాలు నేడు ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారు అందుకనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వాదా సాధన సమితి పిలుపు మేరకు 5 కోట్ల ప్రజలు ఈ రోజు సంపూర్ణంగా బందులో పాల్గొంటారు కాకినాడలో తెల్లవారు నుంచి ఈ రోజు ఆర్టీసీ బస్సులు గాని కాకినాడ పోర్ట్ గాని అన్ని కూడా స్వచ్ఛంద బందులో పాల్గొన్నారు మేము ఒకటే కోరుతున్నాం నరేంద్ర మోడీ తిరుపతి సాక్షిగా నువ్వు హామీలు ఇచ్చావు ప్రత్యేక హోదా ఇస్తానని ఢిల్లీకి తాదన్నెలాగా రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పావు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని మోసం చేసావు ఆ ఉసురు నీ కొడతాది నీకేనా నిజంగా సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించు లేకపోతే ఈ 5 కోట్ల ప్రజలు కాంట్రికించి ఉమ్మెత్తే ఆ ఉమ్ములో కట్టుపోతా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు నువ్వు ప్రత్యేకత ప్రకటించకపోతే రేపు 10వ తారీఖు నాడు నిన్ను నువ్వు ప్రధానమంత్రి కావచ్చు కానీ ఈ రాష్ట్రాన్ని అడుగు పెట్టనివ్వం కబడతారు మోడీ నువ్వు వెంటనే ప్రత్యేకత ప్రకటించమని అలాగే ఈ బంద్ను జయప్రదం చేయమని మేము కోరుతున్నాం ఓకే అండి ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ఆంధ్ర హక్కు ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు ఎవరు నడుచుకుంటారు ఎవరు నడుచుకుంటారు లేదండి ఓకే ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్త బంద్న 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 ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక